ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో అసలు కేసీఆర్ ప్రభుత్వం దళితులకు ఇప్పటివరకు ఏం చేసింది, ఎలాంటి హామీలు ఇచ్చింది, ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చింది, ఒకసారి చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయ నిపుణుడు, సంఘ సంస్కర్త. దేశంలో అంటరానితనం, సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశారు. అలాంటి నాయకుడు అందరికీ స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తుతో భారీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. డాక్టర్ భీమరావు అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌలో జన్మించారు. ఆ రోజుల్లో సమాజంలో అంటరాని వారిగా భావించే మహర్ సామాజిక వర్గానికి చెందింది ఆయన కుటుంబం. చాలా అసమానతల్ని, వివక్షని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆయన తన జీవితమంతా భారతీయ సమాజంలో ప్రబలంగా ఉన్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటంలోనే గడిపారు. భారతీయ సమాజంలో సమానత్వం తీసుకురావడానికి ఆయన చాలా కృషి చేశారు. దళితులు, వెనుకబడిన వారి హక్కుల కోసం జీవితాంతం పోరాడారు. శ్రామిక వర్గం, మహిళల హక్కులకి ఆయన మద్దతు పలికారు. హైదరాబాద్ నడిబొడ్డున అలాంటి మహనీయుని భార్య విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా దళితుల్లో స్ఫూర్తి నింపవచ్చని తెలంగాణ సర్కార్ నడుంబిగించింది. అలాగే దళిత బంధు, దళితులకు 3 ఎకరాల భూమి వంటి వాటితో వారికి చేయూత అందించేందుకు పథకాలు రూపొందించింది. కానీ గులాబీ సర్కార్ హామీలు ఎప్పట్లానే నీటి మూటలుగా మిగిలిన పరిస్థితే ఉంది. కేసీఆర్ సర్కార్ తెలంగాణలో అధికారంలోకొచ్చి దాదాపు 9 ఏళ్లు పూర్తయ్యాయి. దళితులకు 3 ఎకరాల భూమిచ్చి వారిని ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి తీసుకొస్తామని పలుమార్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ వేదికతో పాటు గోల్కొండలో జరిగిన స్వాతంత్ర వేడుకల్లోనూ త్రివర్ణ పతాకం సాక్షిగా ప్రకటించారు. కానీ దళితులకు 3 ఎకరాల భూమి హామీ మాత్రం ఇప్పటికీ నెరవేరలేదంటే గులాబీ సర్కార్కు దళితులపై ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమవుతోంది. దళితులకు 3 ఎకరాల భూమి హామీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన జిమ్మిక్కులు బహుశా ఏ రాజకీయ నాయకుడు చేయలేదని విశ్లేషకుల విమర్శ. అందుకు కారణం లేకపోలేదు. ఈ స్కీమ్ ప్రకటించిన తర్వాత కొద్ది రోజుల వరకు దానిపై కనీసం అంగుళం కూడా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసిన దాఖలాలు లేవు. కొద్ది కాలం తర్వాత మరోసారి ఇచ్చిన హామీ బూజు దులిపి బయటికి తీసిన ఏలిని వారు దళితులకు భూమిచ్చేందుకు ల్యాండ్ అక్విజిషన్ జరుగుతోందని ప్రకటించారు. సీన్ కట్ చేస్తే చాలా కాలం వరకు మళ్లీ ఆ ఊసే లేని దుస్థితి. విపక్షాలు గొంతెత్తిన తర్వాత అసలు ఆ హామీయే ఇవ్వలేదని అడ్డంగా మాట మార్చేశారు గులాబీ బాస్. దీంతో ఇంకేముంది, దళితులకు 3 ఎకరాల భూమి హామీ కాస్త బుట్టదాఖలైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మరో పథకం దళిత బంధు. దళితుల్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగేలా చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా హడావుడిగా ఈ పథకానికి రూపకల్పన జరిగింది. 4 ఆగస్టు 2021లో ప్రభుత్వం ప్రారంభించింది. విడతల వారీగా ఈ స్కీమ్ను అందిస్తామని ప్రకటించింది. తెలంగాణలోని దళిత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. 100% సబ్సిడీ స్కీమ్ అయిన దళిత బంధు కింద ప్రతి కుటుంబానికి ఏకంగా 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది సర్కార్. పైగా దీనిలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూసేందుకు నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలోకి డబ్బు జమ చేస్తోంది. సర్కారు లెక్కల ప్రకారం 30 నుంచి 40 వేల కోట్లని దళిత బంధు స్కీమ్ కోసం వెచ్చించనున్నట్టు తెలుస్తోంది. దీనికి దళితులందరినీ అర్హులుగా నిర్ణయించారు. చిన్న పరిశ్రమలు, రిటైల్, ట్రాన్స్పోర్ట్, సర్వీస్ రంగాల్లో సొంత వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. మొత్తం 95 రకాల వ్యాపారాలని ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రంలోని 17 లక్షల దళిత కుటుంబాలకు దీన్ని చేరువు చేయాలని సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని తొలిసారి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ సర్కార్ ప్రారంభించింది. అక్కడ మొత్తం 21,568 కుటుంబాలను ఎంపిక చేయగా వారిలో 18,021 కుటుంబాలకు స్కీమ్ అందించినట్టు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న దళిత బంధుపై అనేక విమర్శలున్నాయి. ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాని పథకమంటూ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ బడ్జెట్ అందుకు సరిపోదని తేల్చి చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే అన్ని నియోజకవర్గాల్లో కనీసం ఇప్పటివరకు 20% కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉందనే విమర్శ ఉంది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధును నిధులలేమి వెక్కిరిస్తోంది. దళితుల చుట్టూ రాజకీయమే తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదని విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చి తొంగలో తొక్కారని విమర్శించారు. అలాగే దళితులకు 3 ఎకరాలు దళిత బంధు స్కీములతోనూ వారిని నైవంచనకు గురిచేస్తున్నారని ఎన్నోసార్లు విపక్ష నాయకులు ధ్వజమెత్తారు. దళితుల్ని ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురావాలంటే కేవలం భారీ విగ్రహాలు నిర్మిస్తే సరిపోతుందా అనే విమర్శలు లేకపోలేదు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు పాలకులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
కులాల మధ్య అంతరాలు తొలగించేందుకు ప్రయత్నించడం, ఆ దిశగా అందర్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. మొత్తంగా అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ద్వారా దళితులకి సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి కొన్ని హామీలు నెరవేర్చేసేంత బిల్డప్ ఇస్తున్నారు. కానీ సో కేసీఆర్ ఇచ్చిన కొన్ని హామీలు ఇప్పటికీ నెరవేరినటువంటి పరిస్థితి, దళిత ముఖ్యమంత్రి అలాగే దళిత బంధు పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి, కేవలం వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అట్ ద సేమ్ టైం దాంతోపాటుగా దళితులకి 3 ఎకరాల భూమి, సో అది కూడా మాట మార్చారు కూడా ఈ మధ్య కాలంలో. ఆయన ఎప్పుడు ఇచ్చాను అనే మాట కూడా ఆయన మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మోరోవర్ నేరెళ్లలోన నిరుపేద దళితులపైన ప్రభుత్వం అండతో ఇసుక మాఫియా చేసిన దాడి ఇప్పటికెవరు మర్చిపోరు. అలాగే మరియమ్మ పైన జరిగినటువంటి దాడి ఇప్పటికి కూడా ఇష్యూ, హాట్ హాట్ టాపిక్గానే నడుస్తూ వస్తుంది. సో దీంతో పాటుగా దళితులకి కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి దాన్ని కూడా నీరుగర్చారు. అలాగే ధరణి పోర్టల్ తీసుకొచ్చి దళితులకు సంబంధించిన భూములకి సంబంధించి దానిపైన కూడా కొరడా జులిపించారు. సో ఇలాంటి చాలా అంశాలు కూడా చేస్తూ వచ్చిన ఆ పాపాలన్నీ కూడా ఇవాళ 120